नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़ ने प्रसन्न मुंदुगा हेडलाइन चूद्दा केजीहेच पूर्ति स्थाई वैद्य सेवलु अंदुबाटुलो उन्नायन्न आला नानी राष्ट्रंलो ऑक्सिजन स्टोरेज पेंचे चर्यलु तीसुकुंटामनि मंत्री वेल्लडु प्रगति भारती फाउंडेशन कोविड केयर पै वेल्लिवेत्तुतुन्न प्रशंसलु विजयसाई रेड्डी चेरवनु कोनियाडिन विष्णु कुमार राजु విజయనగరం జిల్లా వేపాడలో విషాదం నల్లబిల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవంత మరణం చతుర్మాస దీక్షలకు పైనమైన శ్రీ శారద పీఠాధిపతులు ఋషికేశ్కు బయలుదేరి వెళ్లిన స్వరూపానందేంద్ర సరస్వతి స్వాత్మానందేంద్ర స్వామి అపర సంజీవనిగా పేరొందిన కేజీహెచ్లో నిరంతరం కోవిడ్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంచామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని చెప్పారు. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కోవిడ్ సేవలపై సమీక్షించిన తర్వాత సహచర మంత్రులు కురసాల కన్నబాబు అవంతి శ్రీనివాసతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖలో 840 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పిన మంత్రి పూర్తి స్థాయిలో వైద్య బృందం పనిచేస్తుందన్నారు. పరిశీలన చేసిరమ్మని ముఖ్యమంత్రి గారు ఆదేశించిన మేరకు ఈ రోజు కేజీహెచ్ హాస్పిటల్ పరిశీలన చేయడం జరిగింది. నేను నాతో పాటు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కన్నబాబు గారు, స్థానిక గౌరవ మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఒక స్పెషల్ ఆఫీసర్ గారు సాయి ప్రసాద్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా కలిసి ఈ కేజీహెచ్ హాస్పిటల్కి సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్ష చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అసలు ఇక్కడ ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్లకు సంబంధించి ఎన్ని బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఉన్నటువంటి బెడ్స్ అన్నీ కూడా పేషెంట్లకు అందరికీ కూడా అందుబాటులో మరి ఉండే విధంగా మరి ఉన్నాయా లేదా, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు ఏ విధమైనటువంటి వైద్యం అందుతూ ఉంది, వారికి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయంలో పూర్తి స్థాయిలో మరి ఇక్కడ సమీక్ష చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే దాదాపుగా ఈ హాస్పిటల్లో కేజీహెచ్ హాస్పిటల్లో ఈ వైజాగ్లో వైజాగ్ కాదు ఈ హాస్పిటల్కి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా ఈ హాస్పిటల్ మీదే ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. ఈ హాస్పిటల్కి సంబంధించి దాదాపుగా ఇక్కడ అధికారులు చెప్పినటువంటి అంశంలో 840 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి ఈ కేజీహెచ్ హాస్పిటల్లో అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా ఎక్కువ బెడ్స్ ఇక్కడ ప్రజలకు అందుబాటులో మరి ఉండటం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా డాక్టర్స్ పరంగా కానివ్వండి, లేకపోతే స్టాఫ్ పరంగా కానివ్వండి, దాదాపుగా 1500 డాక్టర్స్ కానీ, స్టాఫ్ కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ, టెక్నీషియన్స్ కానీ అందరితో కలిపి 1500 సిబ్బందిని ఇక్కడ అందుబాటులో పెట్టడం జరిగింది. ఇంకా కోవిడ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా కూడా కోవిడ్ తరఫున కూడా రిక్రూట్మెంట్ పూర్తి చేయడం జరుగుతూ ఉంది. తాత్కాలిక నియామకాలు కూడా ఇక్కడ 6 నెలలకి తాత్కాలిక నియామకాలు కూడా జరుగుతూ ఉన్నాయి అని కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడైనా అర్హరగా ఈ స్టాఫ్ ఎక్కడైనా కొరత ఉంటే ఈ కేజీహెచ్లో కానివ్వండి, చెస్ట్ హాస్పిటల్లో కానివ్వండి, విమ్స్లో కానివ్వండి, ఇక్కడ ఎక్కడ కూడా స్టాఫ్ కొరత కూడా లేకుండా మరి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు. త్వరితగతంగా చర్యలు కూడా తీసుకోమని మేము చెప్పడం జరుగుతాం. ప్రజాహితమే అజెండాగా విశాఖ ప్రధాన కేంద్రంగా ప్రగతి భారత్ ఫౌండేషన్ ప్రజా అభ్యుదయానికి అహర్నిశలు శ్రమిస్తోంది. ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నిండు మనసుతో మరో అద్భుత కార్యాన్ని భుజాన్నేసుకున్నారు. కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ కట్టడికి నిరంతరం శ్రమిస్తున్న విజయసాయిరెడ్డి ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా కోవిడ్ రోగులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించి ఔరా అనిపించుకున్నారు. కంటికి కనిపించని మాయధరి కరోనా వైరస్ బారిన పడి జనం విలవిల్లాడుతున్నారు. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కోవిడ్ కేర్ సెంటర్లో ఆక్సిజన్ కొరతతో పరిస్థితులు విషమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో కరోనా రోగులకు అత్యుత్తమైన ప్రమాణాలతో కూడిన వైద్యం అందించేందుకు ముందుకు వచ్చిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మానవీయత చూపించారు. ప్రగతి భారత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సకల సదుపాయాలతో కూడిన కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రపై అమితమైన ప్రేమానురాగాలతో నిండు మనసున్న విజయసాయిరెడ్డి కోవిడ్ నియంత్రణకు నడుం బిగించి కేర్ సెంటర్ ఏర్పాటు చేయడంతో విజయసాయిరెడ్డిపై ఉత్తరాంధ్ర ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ప్రగతి భారత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆంధ్ర మెడికల్ కాలేజ్ సిబ్బంది సహకారంతో
शीलानगर वद्दा कोविड केयर सेंटर नु एर्पाटु चेयिंचारु। ई केंद्रान्नि अन्नि मौलिक सदुपायालु 300 पड़कल सामर्थ्यंतो निर्मिंचारु। ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో అన్ని పడకలకు నిరంతరం ఆక్సిజన్ సర్ఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు। ఇందుకోసం 12000 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ సర్ఫరాకు మౌలిక సదుపాయాలు కల్పించారు। 1,3750 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన 6.5 లీటర్ల ట్యాంకర్లు రెండు, ఒక్కొక్కటి 10 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన 200 సిలిండర్లు ఏర్పాటు చేశారు। शीलानगर लो एर्पाट चेसिना प्रगति भारत फाउंडेशन कोविड केयर सेंटर प्रारंभोत्सव अट्टहासंगा जरिगिंदी। इक्कड जरिगिन कार्यक्रमानिकी विच्चेसिन राष्ट्र मंत्रुलु आल्ल नानी, अवंति श्रीनिवास, कुरसाल कन्नबाबुलतो कलिसी विजयसाई रेड्डी ज्योति प्रज्वलन चेसारु। अनंतरं कोविड केयर सेंटर नु प्रारंभिंचिन वैद्य आरोग्य शाख मंत्री आल्ल नानी प्रगति भारत फाउंडेशन द्वारा कोविड केयर सेंटर नु एर्पाटु चेसिन विजयसाई रेड्डी नी अभिनंदिंचारु। मेयर गोलगानी हरिवेंकट कुमारी, एंपीलु, एम्मेल्येलु पाल्गोन्नारु। ప్రమాణాలతో కల్పిస్తూ పేద ప్రజల యొక్క ఆరోగ్యమే మహాభాగ్యంగా పరిగణిస్తూ ఈ రోజు ఎంత ఖర్చైనా కూడా పరవాలేదు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటి ఒక సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు విశాఖపట్నంలో ఈ యొక్క ప్రగతి భారత్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహకారంతో ఈ యొక్క ఆక్సిజన్ బెడ్స్ ఆక్సిజన్ ఎనేబుల్డ్ బెడ్స్ 300 బెడ్స్ కోవిడ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది। ఇక్కడ ఉన్నటువంటి ప్రతి 300 బెడ్స్ కూడా ఆక్సిజన్ సదుపాయం కల్పించబడింది। గతంలో కొన్ని అనుభవాల వల్ల ఈ యొక్క ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా కంటిన్యూస్ సరఫరా అన్నటువంటిది చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో వివిధ రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది। ముందుగా ఈ యొక్క కోవిడ్ సెంటర్ ప్రారంభించేటటువంటి దానికి ముందు ప్రత్యక్షంగా నేను కేజీహెచ్ హాస్పిటల్ ని, విమ్స్ హాస్పిటల్ ని, అక్కడ ఉన్నటువంటి వైరాలజీ ల్యాబ్ ని, 104 సెంటర్ ని అన్నిటిని కూడా విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క విశాఖపట్నంలో ఇక్కడ రాజధాని రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రజలకు అందుబాటులో ఈ యొక్క 300 పడకల బెడ్ కోవిడ్ సెంటర్ ఆక్సిజన్ బెడ్స్ అవసరం అన్నటువంటి దాన్ని భావించి గుర్తించి ఈ యొక్క దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది। దీనికి అడిగిన వెంటనే ఈ యొక్క వికాస్ ఎడ్యుకేషన్ సెంటర్ వారు ఈ యొక్క బిల్డింగ్ ఇవ్వడం జరిగింది। దీనికి చాలా సదుపాయాలని అన్నిటిని అనుక్షణం దగ్గర నుండి చూసుకుంటూ మా యొక్క ట్రస్ట్ బోర్డు సభ్యులు ఉమేష్ గారు, గోపినాథ్ రెడ్డి గారు, మన రమణ గారు, బాలాజీ గారు ప్రతి ఒక్కరు కూడా వారు చేయగలిగిన సామర్థ్య వారి శక్తి సామర్థ్యాలను అందరికీ కూడా కొట్టి ఈ రోజు పని చేస్తున్నారని జరుగుతోంది। అందరూ కూడా ఈ కోవిడ్ కేర్ సెంటర్ కి సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి, దీని పరిస్థితుల గురించి చాలా వివరంగా చెప్పారు। నేను కూడా చాలా అసలు ఆశ్చర్యపోయారు వారు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా వింటుంటే। ప్రత్యేకించి ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఇక్కడున్నటువంటి పేషెంట్లకు అందరికీ కూడా ఆక్సిజన్ అందించేటువంటి అంశంలో ఎంత జాగ్రత్త తీసుకున్నారో అన్న విషయం అంతా కూడా వింటూ ఉంటే అసలు ఇతర ఆసుపత్రులకు సంబంధించి కానీ కోవిడ్ కేర్ సెంటర్లకు సంబంధించి కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఈ చెదురుపోతున్న సంఘటనలు కూడా ఆక్సిజన్ సరఫరా విషయంలో జరగకుండా ఉంటుంది అన్న ఆలోచన కూడా వస్తుంది। ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉంది। అన్ని ప్రాంతాలలో కూడా కొన్ని 100 కోట్ల రూపాయలతో ఆక్సిజన్ సరఫరా విషయంలో కానివ్వండి, లేకపోతే ఆక్సిజన్ కి సంబంధించి ఏదైనా పైప్ లైన్లకు సంబంధించి ఏదైనా రిపేర్లు ఉంటాయి చేయించేటువంటి అంశంలో కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాలలో కూడా ఏదైతే
మార్గదర్శకాలు అవే మార్గదర్శకాలు ఈ కోవిడ్ కేర్ సెంటర్లో తీసుకుని ఎక్కడ కూడా ప్రముఖంగా ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ఎవరికి ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఒక ఆసుపత్రిలో కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్కి సంబంధించి సరఫరాకు సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అన్ని జాగ్రత్తలు కూడా ఈ కోవిడ్ కేర్ సెంటర్లు కూడా తీసుకుని మరి పేషెంట్ల భద్రతకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి మరి ట్రస్ట్ సభ్యులకు మరి విజయసాయి గారికి నా ప్రత్యేకమైనటువంటి మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. వారు చెప్తా ఉన్నారు ఇప్పటివరకు కూడా ప్రతి బెడ్ కూడా ఆక్సిజన్ పైప్ లైన్ వేయడం విశాఖ మండలంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా పెద్ద విజయసాయి గారు తీసుకున్న ఈ ఇనిషియేటివ్ ఈ కోవిడ్ సెంటర్ని చూసినప్పుడు పెద్ద మనసు ఉన్నవారు చేయాల్సింది కదా ఇంత గొప్ప ఏర్పాటు కదా అనిపించింది. వారికి ఆనందంతో నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. 300 బెడ్స్తో అన్ని సదుపాయాలు ఇప్పుడే మేము చూసాం. 3 లేయర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు సిలిండర్లు పైప్ లైన్ 2 లేయర్స్ పెద్ద స్టోరేజ్ ట్యాంక్స్ అది కాకుండా మళ్ళీ సెపరేట్ ఆక్సిజన్ సిలిండర్స్ని స్టోరేజ్ కెపాసిటీ కోసం పేషెంట్ వివరాలు అందిస్తూ ఏమైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఫెసిలిటీ ఉండాలి అని మార్గ నిర్దేశం చేస్తామన్నారు అది అక్షర సత్యంగా ఇక్కడ కనిపించింది అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. పెద్ద మనసు ఉండాలి, తమరు ఉండాలి, ప్రజల పట్ల పూర్తి స్థాయిలో అంకిత భావం ఉండాలి. అవి ఉన్నప్పుడు మాత్రం ఈ చేయగలుగుతాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రగతి భారత్ ఫౌండేషన్ చేస్తున్నందుకు పెద్ద విజయసాయి గారికి మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొదటి దశ కోవిడ్ వచ్చినప్పుడు ఇదే ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల మందికి అన్ని రకాల నిత్యావసర వస్తువులు మందులు పంపిణీ చాలా చూసాం. ఆ రోజు లోడ్ సంస్థ పెట్టింది అనమాట. కరోనా మీడియా తాండవం చేస్తున్న సమయంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కోవిడ్ రోగులకు బాసటగా నిలిచి 300 పడకలతో కేర్ సెంటర్ ఏర్పాటు చేయడంపై విపక్షాలు సత్యం ప్రశంసలు కురిపిస్తున్నాయి. విశాఖలో ఆర్ఎస్ఎస్ వివేకానంద మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ను సందర్శించిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఎంపీ విజయసాయిరెడ్డి చొరవను ప్రశంసించారు. ఏపీ అంబులెన్స్లను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదన్నారు. గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారు నిన్న ఒక మంచి హాస్పిటల్ అంటే ఈ కోవిడ్ సెంటర్కి సుమారు 300 బెడ్స్ తోటి విశాఖపట్నంలో ఏర్పరిచినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. దాని మూలాన ప్రజలకి ఎక్కడ బెడ్స్ లేనటువంటి సమయంలో ఎంపీ గారు చేసిన పనిని మనం డెఫినెట్గా హర్షించవలసిన అవసరం ఉంది. వారికి మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఇది తెలంగాణకి వెళ్ళే రోగులు మన రాష్ట్రంలో మంచి వైద్యము దొరుకుతుంది అనుకున్నప్పుడు ఎవరు అక్కడికి వెళ్ళరు. మన రాష్ట్రంలో కనీసం బెడ్స్ దొరకటం లేదు, కనీసం సెకండ్ డోసు వ్యాక్సినేషన్ దొరకటం లేదు. ఎక్కడికి వెళ్ళినా వందల మంది వ్యాక్సినేషన్ గురించి పడికాపులు పరుస్తున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వము కనీసం చేతకాని ప్రభుత్వం అని ఇంకొకసారి ప్రూవ్ చేసుకుంది. ఎందుకంటే తెలంగాణలోకి మన వాళ్ళు బాధతోటి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని అంబులెన్స్లో తరలి వెళ్ళే పరిస్థితుల్లో కనీసము అక్కడ అంబులెన్స్ని ఆ తెలంగాణ రాష్ట్రంలోకి పంపించలేనటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానిది. దీనికి కేవలం మన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆయన కంప్లీట్గా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అరే, ఇది చాలా అమానుషం. ఒక ప్రాణాలని రక్షించుకోవటం గురించి ఇతర దేశాలకి కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇతర దేశస్తులు కూడా వారు మనల్ని స్వాగతిస్తున్నారు. అట్లాగే పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ వైద్యం చేసుకోవడానికి కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని కూడా మన వైద్యులు ఎంతో సాదరంగా ఆహ్వానించి వారికి మంచి వైద్యం ఇచ్చి తర్వాత వాళ్ళని బయటికి పంపించే పరిస్థితి ఉంది. అటువంటిది మనకి కామన్గా ఉంది హైదరాబాద్. అటువంటి ప్రదేశానికి మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వైద్యం చేసుకోవడానికి వెళ్తే బార్డర్లో ఆపేయటం అనేది ఇది చాలా అమానుషము, ఇది దుర్మార్గతము, కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
అట్లాగే చేత కాని ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము ఎందుకు స్పందించలేదు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముందు వీర్ని పంపించండి ఒక 50ో 100ో అంబులెన్స్లని పంపించండి అక్కడ ఏదైతే బోర్డర్లో ఆగిపోయినాయో అని చెప్పి చెప్పడం మానేసి ఇది విచిత్రమైన పరిస్థితి ఆయన మాత్రం ప్యాలెస్లో ఉండి ఎక్కడ మాట్లాడకుండా దీనిపైన స్పందించకుండా ఉండటం అనేది ఇది చాలా దుర్దృశ్యకరం అదే ఎలక్షన్స్ ముందైతే మాత్రం 2 సంవత్సరాలు ప్రజలతోటి కలిసి నేనున్నాను నేను చూస్తున్నానని చెప్పిన వ్యక్తి మరి నిన్న ఏమి చూశారు ఆయన ఆయనకి కళ్ళు కనపడలేదా లేకపోతే ఆయన వినలేదా ఆయనకి ఎవరు చెప్పలేదా అరే రాష్ట్రంలో ప్రజలు ప్రాణాలు పోతున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కేవలం పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే అదేదో పని అయిపోయిందని అనుకోవటం మాత్రం మనీ అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు ఎక్కడ చూసినా మనకి బెడ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు రెమిడిస్పియర్ ఫుల్గా ఉందని చెప్పి మనకి చెప్తున్నారు కానీ వాస్తవానికి అది కాదు ఈ వాస్తవానికి విరుద్ధంగా ఉన్న పనులు మాత్రము మన రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి కానీ ఇది నేనేదో ప్రభుత్వాన్ని విమర్శిందాము అని చెప్పి లేకపోతే రాజకీయ విమర్శ మాత్రము కాదు దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది రాజకీయ విమర్శ కాదు తప్పనిసరిగా ఇటువంటి పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా సరి అయిన యాక్షన్ తీసుకుంటారు అనే ఉద్దేశంతో మేము చెప్తున్నాం తప్ప వేరేదేమీ కాదు ఆ ముగ్గురు బలవన్ మరణానికి కరోనానే కారణమా 20 ఏళ్ల క్రితం విశాఖ జిల్లా దేవరపల్లి వెళ్లి కిరాణా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించుకుంటున్న ఆ కుటుంబ సభ్యులు సొంతూరు విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లి గ్రామానికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఉడత సత్యనారాయణ గుప్తా అతని భార్య సత్యవతి అత్త వెంకట శుభలక్ష్మి నల్లబిల్లికి వచ్చి గుడిలో పూజలు చేసుకున్నారు ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు కరోనా రావడంతోనే ఇలా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు ముసల్తాను కర్ర కింద నేటి ఎగిస్తుంది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో మహిళ దుర్మరణం చెందింది స్థానిక బ్రౌన్పేట శివార్లోని ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో భవాని అనే మహిళ మృతి చెందింది సంఘటనా స్థలాన్ని పెద్దాపురం సై జయకుమార్ సామర్లకోట ఎస్ఐ సుమంత్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిపై నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నిప్పులు చెరికారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుంటే అధికారం పోయిందని అక్కస్తో ఆయన్ను పిచ్చెక్కినట్టుగా పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారని ఉమాశంకర్ గణేష్ ధ్వజమెత్తారు. వర్గాల మధ్య విద్వేషాలు సృష్టిస్తుంటే ఎంపీ రఘురామకృష్ణరాజుపై సిఐడి కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే అయ్యన్న ఎంపీని వెనికేసుకుని రావడమేంటని ఉమాశంకర్ గణేష్ ప్రశ్నించారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పనికి మాల మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు మరి దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో, మరి దేశవ్యాప్తంగా కరోనా ద్వారా మరణాలు అవుతున్న సందర్భంలో, మరి ప్రజలందరూ కూడా భయభ్రాంతులున్న పరిస్థితుల్లో, మరి రఘురామకృష్ణరాజు కులాల మధ్య చిచ్చు పెడుతూ, మతాల మధ్య చిచ్చు పెడుతూ ఒక కులాన్ని హేళనగా మాట్లాడుతున్న పరిస్థితుల్లో, మరి దానికి సంబంధించి సిఐడి అధికారులు మరి వారి అరెస్ట్ చేస్తే, మరి రఘురామకృష్ణరాజు ఒత్తాస పలుకుతూ అయ్యన్న పాత్రుడు పనికి మాల మాట్లాడుతున్నారన్న సంగతి మీ అందరూ కూడా మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు చూస్తే ప్రజాస్వామ్యం గురించి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం సరిగా లేదని, గత తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉద్ధరించాలని చెప్పి చెప్తుంటే చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే ఆ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా, మరి ముఖ్యంగా ఒక తొగ్గులగా పరిపాలించాలనే సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలి. మరి అయ్యన్న పాత్రుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ రాష్ట్ర ప్రజలు తరిమికుంటారన్న సంగతి ఒకసారి మీ అందరూ కూడా గ్రహించాలని చెప్పి మరి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. మరి అధికారం పోయేసరికి అయ్యన్న పాత్రుడు ఒక చంద్రబాబు నాయుడు కూడా ఒక పిచ్చికి పోయి, ఆ పిచ్చి ఆగుందంటే పిచ్చి పరకాశకు పోయి మరి ఒక సైకోలాగా మాట్లాడుతున్నాడు అయ్యన్న పాత్రుడు అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ ఇంకా రాజకీయాలు చేస్తూ ఈ ప్రభుత్వంపై బురజల్లే విధంగా చేయడం మానుకోవాలి. మానుకొని ఇంట్లో ఉండి మరి సలహాలు సూచనలపై ఇవ్వాలని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటూ, మరి ఇలాంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా మరి భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరిస్తూ ఇంట్లోనే ఉండి మరి తగు చర్యలు తీసుకుంటూ మరి డాక్టర్ ద్వారా సలహాలు సూచనలు తీసుకొని మీ అందరూ కూడా ఇంటి వద్ద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాను. జై జయ గారు నమస్కారం. ప్రాణాంతకమైన కోవిడ్ వారియర్స్ కు తక్షణ వైద్య సాయం అందించేందుకు గుడివాడ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ టెలిమెడిసిన్ సేవలకు శ్రీకారం చుట్టారు. వైద్య సేవల కోసం గుడివాడ ఫౌండేషన్ కు 0406817995 నెంబర్కు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటలలోపు ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో డాక్టర్ తిరిగి ఫోన్ చేసి పూర్తి స్థాయి సలహాలు ఇస్తారని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. జానకి రామరాజు, గుర్ల సూరిబాబు, ఆల్లా నాగేశ్వరరావు, పీల రాంబాబు, పలకర్ రవి పాల్గొన్నారు. మనం ఇచ్చినటువంటి పిలుపు మేరకు అనేక సంస్థలు ఈ ఈ ఈ తరుణంలో చాలామంది ప్రాణాలు కాపాడాలి, మన వంతు సహకారం కూడా ఈ ప్రభుత్వాలకి అందించాలన్నటువంటి ఉద్దేశంతో, వైద్యానికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో దాదాపు 4-5 కంపెనీలు ఇప్పటికే ముందుకొచ్చి సహృదయంతో సహకరించడం, అలాగే ఈరోజు సాగర్ సిమెంట్స్ వారు కూడా 7.5 లక్షల రూపాయలు మన హాస్పిటల్కి విరాళంగా ఇవ్వడం, అలాగే చెట్నాడ్ సిమెంట్ వాళ్ళు ఒక 5 లక్షల రూపాయలు మన హాస్పిటల్కి ఇవ్వడం మరి మనందరి తరఫున హృదయపూర్వకంగా వారికి ఇటువంటి తరుణంలో సహాయం చేసినందుకు కృతజ్ఞతను తెలియజేసుకుంటూ వారు కూడా ప్రాణాలు కాపాడేటువంటి దాంట్లో వారంత సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో భాగంగా మనవంత సహకారంగా ఇంకొక ఆలోచన ముందుకొచ్చి నాన్నగారు గుడివాడ గురునాథరావు గారి ఫౌండేషన్ పేరిట ఈరోజు నుంచి టెలిమెడిసిన్ కూడా ప్రారంభిస్తున్న జరుగుతూ ఉంది. ఏదైతే మనం ఈరోజు చాలామంది హోమ్ ఐసోలేషన్లో ఉండిపోయి మనకు వస్తున్నటువంటి సిమ్టమ్స్ని వెంటనే బయటికి చెప్పకుండా, లేదా మామూలు జ్వరం వచ్చిందే అనుకొని ఇంట్లో ఉండిపోయేటువంటి పరిస్థితులు, లేదా సిమ్టమ్స్ వచ్చిన తర్వాత కోవిడ్ అని తేలిన తర్వాత కూడా ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తే ఎవరికి చెప్పాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో నాన్నగారి పేరు మీద ఫౌండేషన్ పేరు మీద టెలిమెడిసిన్ను కూడా ఈరోజు నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది. దానికి ఒక నెంబర్ను కూడా మనం పెట్టాం. ఆ నెంబర్కి పేషెంట్స్ ఎవరన్నా కాల్ చేస్తే కాల్ చేసినటువంటి 15 నిమిషాల్లో వారికి డాక్టర్లు ఫోన్ చేసి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకొని వెంటనే మెడికేషన్ అనేటువంటిది ఫోన్ ద్వారానే
వారికి ఇచ్చేటువంటి విధంగా చెప్తారు. దయచేసి ఈ టెలిమెడిసిన్ను ఈ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని హోమ్ ఐసోలేషన్ ద్వారా చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నటువంటి వారికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఉండి ఏదైనా అదర్ కాంప్లికేషన్స్ ఉన్నటువంటి వారికి ఏదైనా ముందస్తుగా వారికి ఏదైనా చెప్పేటువంటి ప్రయత్నం కూడా త్రూ ఫోన్ ద్వారా డాక్టర్స్ చెప్పినప్పుడు వాళ్ళు అలర్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెంబర్ కూడా 0406817950 ఈ నెంబర్లు అన్నీ కూడా అన్ని వాట్సాప్ గ్రూప్స్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ అన్నింటిలో కూడా మనం మెసేజ్ ద్వారా పంపిస్తాం. సో తద్వారా ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకునేటువంటి విధంగా టెలిమెడిసిన్ ద్వారా వారికి ఏదైనా ఇబ్బంది వస్తే ఆ సిమ్టమ్స్ని వాళ్ళు వెంటనే చెప్పి స్పందించేటువంటి విధంగా డాక్టర్ మీరు ఫోన్ చేసి మీరు రిజిస్టర్ అయిన 15 నిమిషాల్లోపు డాక్టర్ నుంచి ఫోన్ వచ్చేటువంటి విధంగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరొకసారి సాగర్ సిమెంట్స్ వారిని అలాగే చెట్నార్ సిమెంట్స్ వారిని మన అనకాపల్లి ప్రజల తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. మట్టి మాఫియా ధనదాహానికి విలువైన భూములు రొయ్యల చెరువులుగా వెలుస్తున్నాయి. అధికారులే బడాబాబులకు వంత పలకడంతో తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం కొమరిగిరి పశువుల్లంక గ్రామాల్లో సొసైటీ భూములను రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. గోదావరి పాయను కూడా వదలకుండా అక్రమార్కులు తవ్వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 90 ఎకరాల సొసైటీ భూములు ఆక్వా చెరువులుగా మార్చేసుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం పీఠాధిపతులు రిషికేష్కు ప్రయాణమయ్యారు. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీ స్మాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఇవాళ శ్రీ శారదాపీఠం నుంచి రిషికేష్కు బయలుదేరి వెళ్లారు. గంగా తీరంలో ప్రతి ఏటా శ్రీ శారదా పీఠాధిపతులు చతుర్మాస దీక్షలు చేస్తుంటారు. సెప్టెంబర్ 20న ముగిసే చతుర్మాస దీక్షల వరకు పీఠాధిపతులు అక్కడే బస చేస్తారు.
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది వారియర్స్ గా గుర్తించాలంటున్నారు. కరోనా విజృంభిస్తున్న ప్రాణాలను పణంగా పెట్టి మద్యం దుకాణాలు తెరిచి అమ్మకాలు చేస్తున్న తమను ఫ్రంట్ లైన్ వారియర్ గా గుర్తించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా గజపతి నగరంలో మద్యం షాపుల సిబ్బంది నిరసనకు దిగారు. తక్షణమే వ్యాక్సిన్ ఇచ్చి బీమా సదుపాయం కల్పించాలని, 18 నెలలుగా పెండింగ్ గా ఉన్న ప్రొవిడెంట్ ఫండ్ తమ ఖాతాల్లో జమ చేయాలని కోరారు. స్టేట్ బెవరేజెస్ ఎండి గారికి మరియు డిఎం గారికి తెలియజేయందనగా, మేము అయ్యా వైన్ షాపులో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని, మాలో కూడా చాలామంది చనిపోతున్నారు, మాకు వ్యాక్సినేషన్ కల్పించండి, మమ్మల్ని ఫ్రంట్ వారియర్స్గా గుర్తించండి, మేము ప్రాణాలతో ఉండాలి, మా కుటుంబాలు ప్రాణాలతో ఉండాలి, మా దగ్గరికి పండంకి వచ్చినటువంటి 500 మంది లేదా 1000 మంది రోజుకు వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా కరోనా బారిన పడకుండా చూసుకోవాలి. అయ్యా దయచేసి మాకు కరోనా వ్యాక్సిన్ కల్పించండి, ప్రమాద బీమా కల్పించండి, మాకు పెండింగ్లో ఉన్నటువంటి పిఎఫ్ అకౌంట్లు వాటిలో డబ్బులు ఏడవలేదు, బోనస్ ఇప్పించండి. అయ్యా మేము దేనికి కూడా వ్యతిరేకం కాదు, జగన్ గారు ఫేవరే, డిఎం గారు కానీ ఎండి గారు కానీ ఎవరు కూడా మాకు వ్యతిరేకం కాదు, మా ప్రాణాల కోసం మాత్రమే మేము వ్యాక్సిన్ అడుగుతున్నాం. ప్రభుత్వ మద్య షాప్స్ వర్కర్లందరూ శాంతియుత ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి మెయిన్ ఏంటంటే కారణం మాకు వ్యాక్సినేషన్ ఇవ్వాలి, మాకు బీమా కల్పించాలి, ఈ రెండే ప్రధాన లక్ష్యంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద వైన్ షాపులు మూసిన తర్వాత శాంతియుత ధర్నా చేయడం జరుగుతుంది. కరోనా కష్టకాలంలో హ్యూమన్ రైట్ బృందం అందిస్తున్న సేవలు ప్రశంసలు అందుకుంటున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ్గ జంట పట్టణాల్లో మాస్కులు ఫినాయిల్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. స్థానిక మంకినమ్మ ఆలయంలో ఆలయ పూజారులకు జిల్లా అధ్యక్షుడు నారా వెంకటేశ్ ఆధ్వర్యంలో డాక్టర్ బడాన దేవభూషణ్ రావు, పరిమిల్ల కొర్లయ్య, డోకి కృష్ణమోహన్ సౌజన్యంతో బ్రహ్మాండ సంఘంకు చెందిన ధర్మపురి అనిల్ శర్మ సారథ్యంలో మాస్కులు అందజేశారు. జగదీష్, మురళీకృష్ణ శర్మ, భానుమూర్తి, నాని, లవకుమార్, గోవింద్, హరికుమార్, ప్రశాంత్ పాల్గొన్నారు. పిఎస్ఆర్ డెవలపర్స్ డోకి కృష్ణమోహన్ గారు వారు, హెచ్ఆర్సిఓ జోనల్ చైర్మన్ డోకి కృష్ణమోహన్ గారు సౌజన్యంతో ఈరోజు పలాస కాశీబుగ్గ జంట పట్టణాల్లోని శ్రీ 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 మంకినమ్మ ఆలయ ప్రాంగణంలో పలాస కాశీబుగ్గ పరిసర ప్రాంతాలకు చెందినటువంటి బ్రాహ్మణులకు మరియు పూజారులకు, అర్చకులకు, ప్రధాన అర్చకులకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సుమారు 1000 మాస్కులు మరియు ఫినైల్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జిల్లా ముఖ్యాధికారి డోలా లవకుమార్ గారు, అలానే రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ బెండి నరసింహరావు గారు, జోనల్ ప్రెసిడెంట్ అన్నెపు ధర్మారావు గారు, అన్నెపు జగదీష్ గారు, జిల్లా
సీనియర్ ఉపాధ్యక్షులు జామి నానిగారు తదితరులు పాల్గొన్నారు. మా హోమ్ అండ్రెడ్స్ తరఫున ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలని మా హోమ్ అండ్రెడ్ సభ్యుల తరఫున హోమ్ అండ్రెడ్స్ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ సెంటర్లు ప్రారంభించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ప్రపంచం మొత్తం ఆయువు పెంచడం కోసం ఫార్మాసిటీ విషవాయువు మింగుతూ బతుకుతున్న పెందుర్తి నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ లేకపోవడం ఆందోళనకరమైన విషయమన్నారు. ప్రభుత్వం స్పందించి వ్యాక్సినేషన్ సెంటర్ను ప్రారంభించాలని, లేదంటే స్థానికులతో కలిసి కార్యాచరణని రూపొందిస్తామన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే భౌతికంగా కానీ లేదంటే పాపులేషన్ పరంగా తీసుకున్న పెందుర్తి నియోజకవర్గం ఎక్కువ పాపులేటెడ్ ఉన్న ఏరియా, ఏరియా వైజ్ కూడా పెద్ద ఏరియా. అలాంటి పెందుర్తి నియోజకవర్గానికి ఉన్న పిహెచ్సిల్లో వ్యాక్సినేషన్ ఆపేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. మా ఎమ్మెల్యే గారిని చూస్తే ఆయన మాటలు ఆకాశాన్ని దాటితే కానీ చేతలు మాత్రం ప్రజల దాకా ఏమీ రావు. ఈరోజు పరవాడలో ఉన్న ప్రజలందరినీ గాజువాకి వెళ్ళమని, లేదంటే దేవాడలో ఉన్న మా జనమందరినీ గాజువాకి వెళ్ళమని, లేదా ఎలమంచులు పొమ్మని, లేదా సబ్బర్ను అందరిని చోడవరం పొమ్మని ఇవాళ చెప్పడం జరుగుతుంది. కొత్త జీవో ఇచ్చి మనోడదాకా ఇచ్చిన వ్యాక్సినేషన్ని పిహెచ్సిలు ఆపేశారు. దాన్ని ఎలాగ ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి ప్రపంచం మొత్తం ఆయువు పీల్చుకోవడం కోసం ఇవాళ పెందుర్తి నియోజకవర్గ ప్రజలు విషవాయు పీలుస్తున్నారు. ఎందుకంటే ఫార్మాసిటీ మొత్తం ఇక్కడే ఉంది. ఇక్కడి నుంచే మందులన్నీ అన్ని దేశాలకి అన్ని రాష్ట్రాలకు వెళ్తున్నాయి. అలాంటి పెందుర్తి నియోజకవర్గంలో వ్యాక్సినేషన్ ఆపేయడం చాలా దారుణం. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీన్ని స్పందించి వెంటనే దీని మీద వ్యాక్సినేషన్ మొదలుపెట్టాలి, ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చేయాలి. ప్రజలను వీలైనంత వరకు దగ్గర రాకుండా దూరం దూరం నుంచోబెట్టి వ్యాక్సినేషన్ అందించాల్సిన ప్రభుత్వం ఈరోజు ఈ విధంగా చేయడం మంచి పని కాదు. కాబట్టి బండా సత్నామూర్తి గారు వెంటనే పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని పిహెచ్సిల్లో వ్యాక్సినేషన్ మొదలుపెట్టాలని చెప్పి హెల్త్ సెక్రటరీ గారికి, అలాగే మన హెల్త్ మినిస్టర్ గారికి, అలాగే మన ఏదైతే డిఎంహెచ్ఓ కానీ లేదంటే మన విశాఖపట్నం కలెక్టర్ ఉన్నారో అందరికీ ఉత్తరాలు రాయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ పెందుర్తిలో ఉన్న కారణాలు చూసుకొని ప్రజలు ఎక్కువ ఉండడం కానీ లేదంటే భౌతికంగా దూరం దూరం ఉండడం కానీ ఆలోచించి వెంటనే పెందుర్తి నియోజకవర్గంలో అన్ని పిహెచ్సిల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు పెడతారని చెప్పి ఆశిస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం కానీ ఆ విధంగా చర్యలు తీసుకోకపోతే రాజకీయంగా మేము ఏం చేయాలో మీ అందరితో చర్చించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాం. శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ్గ జంట పట్టణంలో చైతన్య భారతి సర్వీసెస్ సొసైటీ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 50,000 రూపాయల విలువ చేసే 300 డిస్పోజబుల్ బెడ్షీట్స్ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రమేష్కు సొసైటీ అధ్యక్షుడు బి మధు అందజేశారు. కరోనా సమయంలో చైతన్య భారతి సొసైటీ సమకూర్చిన బెడ్స్ బాగా ఉపకరిస్తాయని డాక్టర్ రమేష్ అన్నారు. కార్యదర్శి సిహెచ్ వేణుగోపాల్, ఎం శ్రీనివాస్, వెంకటరమణ పాల్గొన్నారు. బీభత్సం 2వ వేవ్లో ప్రజలు బయటికి రాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు వాళ్ళు చేయాల్సిన మ్యాక్సిమం కష్టపడుతున్నారు. అలాగే హాస్పిటల్ సిబ్బంది అయితే డాక్టర్లు, నర్సులు, ఆ మిగతా సిబ్బంది కూడా చాలా శ్రమిస్తున్నారు. అయినప్పటికీ ఆర్థిక లోటు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్న చిన్న చూపు ఈరోజు చాలా ఇబ్బందులకు కారణమవుతుంది. ప్రభుత్వానికి ఇలాంటి పాండమిక్ టైంలో ప్రజలు ఎప్పుడూ సహాయం చేస్తారని చెప్పడానికే ఈరోజు చైతన్య భారతి సర్వీస్ సొసైటీ తరఫున మేము పలాస సిహెచ్సిలో డిస్పోజల్ బెడ్షీట్స్ 300 బెడ్షీట్స్ ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో హాస్పిటల్లో అవసరాన్ని బట్టి మరిన్ని ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిరోజు హాస్పిటల్లో బెడ్షీట్స్ని వాష్ చేసి ఇచ్చే పరిస్థితి లేదు కనుక డిస్పోజల్ బెడ్షీట్స్ మేము సప్లై చేయాలని, ఇవ్వాలని, ఫ్రీగా డొనేట్ చేయాలని మా చైతన్య భారతి సర్వీస్ సొసైటీ సభ్యులందరూ అనుకుని ఈరోజు 300 బెడ్షీట్స్ డాక్టర్ రమేష్ గారికి చేతుల మీదుగా అందించడం జరిగింది. రానున్న రోజుల్లో మరిన్ని బెడ్షీట్స్ కూడా అందిస్తామని తెలియజేస్తాం. ఈ కార్యక్రమానికి చైతన్య భారతి సభ్యులందరూ చేయూతనివ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు సిహెచ్ వేణుగోపాల్, చైతన్య భారతి సర్వీస్ సొసైటీ కార్యదర్శి. తుంపల తాతారావుకు వైకాపా నేతలు ఘన నివాళి అర్పించారు. గాజువాక ప్రాంతానికి చెందిన తుంపల తాతారావు మృతి తీరని లోటని పేర్కొన్నారు. తుంపల కుటుంబ సభ్యులను వైకాపా నేత తిప్పల దేవన్ రెడ్డి పరామర్శించారు. కార్పొరేటర్లు మహమ్మద్ ఇమ్రాన్, బొడ్డు నరసింహ పాత్రుడితో పాటు దొడ్డి రమణ, ధర్మల శ్రీను, మద్ది శంకర్రెడ్డి, జగన్నాథం, జగన్మోహన్లతో కలిసి తుంపల తాతారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సరగడం కృష్ణరాజు, సారథి శివప్రసాద్, గణపతి తదితరులు పాల్గొన్నారు.
మరియు మన గాజువాక నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులైనటువంటి తుంపాల తాతర గారు మరణించిన 13 రోజులు పెద్దకర్మకి సందర్భంగా మేమందరం కూడా వైఎస్ఆర్సీపీకి అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబానికి ఒక పెద్ద దిక్కు కోల్పోయారని చెప్పి మేమందరం చాలా విధాలుగా బాధపడుతూ ఉన్నాం. అలాగే మన 66 వార్డులు పిలిస్తే పలికే నాయకుడు ఎప్పుడైనా సరే ప్రాబ్లం ఉందని చెప్పేసి అన్న ఈ ప్రాబ్లం ఉందని చెప్పి మీ దగ్గరికి వచ్చేది వస్తే ఆ ప్రాబ్లంని తీర్చే దిశలో అతన్ని దగ్గరుండి ప్రతి ఒక్క నాయకుల దగ్గరికి పట్టుకెళ్ళి తీర్చే వరకు అతను సహాయ శక్తుల కృషి చేసిన కృషి బలుడు మన అందరి నాయకుడు తుంపాల తాతర గారికి స్వర్గంలో మంచి స్థానం కల్పించాలని అలాగే అతను ఆత్మకి శాంతి చేకూరాలని మా వైఎస్ఆర్ పార్టీ 66 వార్డు తరఫున మేమందరం కూడా దిగ్భ్రాంతి తెలియజేసుకుంటా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వైద్యం కోసం నగరానికి వచ్చే రోగులకు కళింగ కోమటి సంఘం ఉచిత వసతి మధ్యాహార భోజనం రాత్రి అల్పాహారం ఇస్తోంది. గత 5 రోజుల నుంచి ఈ సేవా కార్యక్రమాలను సంఘం నిర్వహిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కళింగ కోమటి కులస్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరాడ రమేష్, నవత బాబ్జీ, పివి రమణ కోరారు. చంద్రమౌళి, కోరాడ భాస్కర్రావు, నరసింహమూర్తి, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనేక సేవా కార్యక్రమాల ద్వారా కలిగి సంఘం ద్వారా ఈరోజు ప్రజల్లో తెలుపుతున్నాం. గతంలో కైవల్య రథాన్ని ఓన నాగరాజు గారు అలాగే మోనింగ్ కేసీ గారు అసెంబ్లీ ఇంకా అనేక మంది దాతలు అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. దాతృత్వం ఉండి పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ కష్ట సమయంలో ముందుకు వచ్చి మీ ఉదాహరణ చాటి ఈ కలిగిపోవడం దాన్ని సమాజంలో ఉన్న పేదరికాన్ని పాల్గొనడానికి కొంతవరకు సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే గత 5 రోజులుగా కోవిడ్ బారిన పడి ఇంట్లో ఉన్నటువంటి హోమ్ క్వారంటైన్లో ఉన్నటువంటి వారికి అలాగే హాస్పిటల్లో ఉన్న వారికి భోజన సదుపాయం లేని వారికి మేము నగర కలిగిపోవడం సంబంధించిన రాష్ట్ర కలిగిపోవడం సంఘం బాలాభిషేక్ గారి పిలుపు మేరకు ఈరోజు అదాలు సూరిబాబు గారి పిలుపు మేరకు మేము ఫుడ్ కూడా అందరికీ సప్లై చేయడం జరుగుతుంది. మాకు ఎవరు కూడా మా నంబర్కి ఫోన్ చేసి మాకు ఆహారం కావాలనుకుంటే తప్పనిసరిగా అందజేస్తున్నాం. ఈ సదవకాశాన్ని కూడా వినియోగించుకొని మా తాలూకా సేవా కార్యక్రమానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓన్నమల్లి గారు, వైస్రా చంద్రబాబు రాజు గారు, రేజర్ బాక్స్ అందించడం జరిగింది. వాళ్ళు ప్రామిస్ చేసిన సందర్భంగా కైల వృధం ఇచ్చారు. ఆ కైల వృధానికి కూడా నగర కనీకోవ సంఘం క్యాన్వాస్ చేయడం జరిగింది. నగర కనీకోవ సంఘం అధ్యక్షుడు మోహన్నారాజు గారు, రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ సింగ్ గారు, ఈ ఉడి కార్యక్రమానికి మనోహర్ సింహరావు గారు హృదయగతంగా అన్ని విధాలుగా ఇద్దరు కూడా సహకారంతో మిగతా పెద్ద సహకారంతో అనేక కార్యక్రమాలు ఇంకా చేయని ఆలోచనతో ఉన్నాము. ఇవాళ సుమారు కొద్ది కార్యక్రమం కూడా క్వారంటైన్ ఉన్న అందరికీ కూడా సుమారు రోజు రోజుకి అందరూ వచ్చి తీసుకెళ్ళడం, వాళ్ళందరికీ భాగస్వామ్యం చేయడం, కులలో ఉండే పెదరికాన్ని భారతవారం ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాతలైతే మాకు ఇంకా ముందుకు వస్తున్నారు. ఇంకా ముందు ముందు కార్యక్రమాలు ఇంకా దిగ్విజయం చేయాలని చెప్పి ఆలోచన అయితే ఉంది. అప్పుడు దీన్ని సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో కొరడ భాస్కర్రావు గారు, కుటుంబ నరసింహమూర్తి గారు, మిగతా పెద్దలందరూ పాల్గొనడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని అంటే ఏ కార్యక్రమం చేసి మంచి పని చేసిన స్వామి వివేకానందుడిగా వ్యవస్థలో మీడియా పాత్ర కూడా అవసరం. అందుకు మీడియా పాత్ర ఎందుకంటే ఇవాళ 70,000 రూపాయలు ఇచ్చి ఆయన అనౌన్స్ చేశారు, ఇది హ్యాండ్ఓవర్ చేశారు. హ్యాండ్ఓవర్ చేశాను అని అంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు మిగతా దాతలు కూడా ఏం కావాలంటే మనకి అడిగే పరిస్థితి. అందుకు ముందుకు వచ్చి అందరూ కూడా సహకరించవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రజలు మొన్నారాజు గారికి, నగరాధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తీసుకుంటారు. కరోనా పంజా విప్పుతున్నందున అందరూ జాగ్రత్తలు పాటించాలని గాజువాక వైకాపా ఇన్ఛార్జ్ తిప్పల దేవారెడ్డి కోరారు. గాజువాక బీసీ రోడ్లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద గల మార్కెట్ చిరు వ్యాపారులకు, వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ సొంత నిధులతో కరోనా కిట్లు సమకూర్చారు. తిప్పల దేవారెడ్డి చేతుల మీదుగా వీటిని పంపిణీ చేస్తారు. ధర్మల శ్రీను, రోజారాణి, షఫీ, ఈశ్వరి, కోరుకొండ పద్మ, రాజు, శ్రీనివాసరెడ్డి, ఉమాదేవి, దేవుడు బాబు, పండు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కేజీహెచ్ లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్న ఆలా నాని రాష్ట్రంలో ఆక్సిజన్ స్టోరేజ్ పెంచే చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడి. ప్రగతి భారతి ఫౌండేషన్ కోవిడ్ కేర్ పై వెళ్లి వెతుతున్న ప్రశంసలు. విజయసాయిరెడ్డి చొరవను కొనియాడిన విష్ణుకుమార్ రాజు. విజయనగరం జిల్లా వేపాడలో విషాదం. నల్లబిల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్ మరణం. చతుర్మాస దీక్షలకు పయనమైన శ్రీ శారదా పీఠాధిపతులు. ఋషికేశ్ కు బయలుదేరి వెళ్లిన స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జేఎల్టీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.